బిగ్ బాస్లో ఇన్ని రోజులు ఉన్నారు, ఎస్, విన్నర్ ఎవరు అయ్యే అవకాశం ఉంది? విన్నర్ ఎవరవుతారనేది ఎవ్వరు గెస్కోట్లేదు. నేను చెప్తా, లెవెన్త్ వీక్ తర్వాత, లెవెన్త్ వీక్ తర్వాత ఎవరు ఉండబోతున్నారంటే అప్పుడు గెస్ కొట్టచ్చు, కానీ లెవెన్త్ వీక్ ముందు వరకు ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఏ టాపిక్ వల్ల లోపల ఉంటున్నారు, ఎవరు ఏ టాపిక్ వల్ల బయటకు వస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. సో విన్నర్ ఎవరవుతారని గెస్ కొట్టడం ఇప్పుడు కరెక్ట్ కాదు. అసలు ఎవరు ఉండొచ్చు పోనీ లిస్ట్లో ఒక టాప్ ఫైవ్? అదే నేను చెప్తాను, ఎవరు టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు దేనికి చెప్పలేము. ఎందుకంటే మీరు అన్నట్టు అన్నీ బిగ్ బాస్కి తెలుసు, బిగ్ బాస్లో ఏమైనా ఇప్పుడే ఏమైనా జరగచ్చు. కాబట్టి ఎవరు ఏ టాపిక్ వల్ల ప్లస్ అవుతారు, ఏ టాపిక్ వల్ల వాళ్ళకి హై రేటింగ్ ఉంటుంది, లేదా ఎవరు ఏ లో పడిపోతారు, అగ్రేసివ్ మారిపోవడాలు, చూసే విధానాలు మారిపోవడాలు, ఎప్పుడు ఏం జరుగుతాయని మనకు ఎలా తెలుసు? నా ఉద్దేశం అయితే ఒక 10 నిమిషాల తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు తెలియదు. కాబట్టి బిగ్ బాస్లో ఎవరు విన్నర్ అవుతారో చెప్పడం కూడా, అవన్నీ పక్కన పెట్టండి, స్ట్రాటజీలు అవన్నీ, మీ మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరు పోను లోపల అయితే బాగుంటుంది? లోపల నాకు బాగా నాతోటి జాయిన్ అయిపోయిన వ్యక్తులు ఎవరు అంటే సూర్య. సూర్య నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే కొన్ని కొన్ని వేవ్ లెంత్లు అలా ఉంటాయి కాబట్టి నాకు ఇష్టం. ఆబ్వియస్లీ ఫైమా, షీస్ ఫ్రమ్ మై జబర్దస్త్ ఫ్యామిలీ. ఇంకెవరు ఉన్నారు, ఫస్ట్ నాకు ఇనాయ నచ్చలేదు సెకండ్ వీక్ వరకు. సెకండ్ వీక్ తర్వాత 3వ వారం 4వ వారం 5వ వారం నాకు బాగా దగ్గర క్లోజ్ అయిపోయింది. కాబట్టి రాజ్, రాజ్ అనేది ఇలా రాజ్ ఫస్ట్ డే నుంచి నాతోటే ఉన్నాడు కాబట్టి ఈ 5 నాకు బాగా ఇష్టం. ఆబ్వియస్లీ బాలాదిత్య పొద్దున్న లేస్తే వాడికి నేను చాలా విషయాలు మాట్లాడుకుంటాం కాబట్టి వాడు కూడా మంత్ ఇంకా మిగతా అంటే లీస్ట్లో యాక్చువల్లీ ఇప్పుడు బాలాదిత్య ఉన్నారని బయట టాక్ నడిచింది ఈ ప్లేస్లో మీ రాకముందు. అవును, ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లో మీకే తెలుసు ఆన్సర్లు. గొప్ప విషయం అది, బిగ్ బాస్ ఏది ఎప్పుడైనా మారచ్చు అని మీరే చెప్పారు స్టేట్మెంట్. మరి నేను ఎందుకు బయటకు వచ్చానంటే ఎప్పుడు ఏదైనా మారచ్చు, ఎందుకు లోపల ఉండిపోయారు ఎప్పుడు ఏదైనా మారచ్చు, ఎవరు ఏదైనా మారచ్చు. కాబట్టి ఎవరు విన్ అవుతారనే విషయం మనకి తెలియదు. టాప్ ఫైవ్ అసలు చెప్పలేను. ఓకే, ఎందుకంటే నేను నార్మల్గా అంత కంటెంట్ ఇస్తున్న అర్జున్ నిన్న బయటకు వచ్చాడు. ఎంత కంటెంట్ ఇస్తున్న అర్జున్ అనేది అంత కంటెంట్ ఇస్తాను. ఇమీడియట్గా ఎవరు వచ్చేద్దాం అనుకుంటున్నారు బయటికి? అసలు ఎలా చెప్పగలుగుతాం అంటున్నా, నేను లోపల ఉన్నప్పుడే నేను చెప్పాను. మనసులో ఎక్కడో దాగి ఉంటుంది ఇది వచ్చేయాలరా, ఇది వచ్చేయాలరా బయటకని చెప్పను నేను. వాళ్ళు వాళ్ళు వస్తే బాగుంటుంది, నేను కూడా వెయిట్ చేస్తాను. చెవులానే చెప్పొచ్చు కదా, చెప్పనమ్మా. కొన్ని లక్షల కోట్ల మంది చూస్తున్నారు, వాళ్ళ ముందు నేను ఎలా చెప్తా? ఇట్ ఈస్ నా ఇంటర్నల్ పర్సనల్ కోరిక కాబట్టి నేను వాళ్ళ ముందు చెప్పాల్సింది. ఇంకా మీరు ఇప్పుడు జబర్దస్త్కి వెళ్తున్నారా? అది తెలియదు, దట్ డిపెండ్స్. ఇప్పుడు చూడాలి, ఇంకా ఇంకా చాలా జరగాల్సినవి ఉన్నాయి కార్యక్రమాలు, అవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయి. సో అవన్నీ అయిన తర్వాత నేను వెళ్తానా, వాళ్ళు తీసుకుంటారా? వెళ్ళిన తర్వాత, తీసుకున్న తర్వాత మీరు స్కిట్ చేస్తారు జబర్దస్త్ మన బిగ్ బాస్ గురించి, అప్పుడు ఎలా చూపిస్తారా అని చూడాలని ఉంది. చూసారా, వెళ్ళిన తర్వాత చేస్తాను అని ఇక్కడికి మీ కంటే కన్ఫర్మేషన్ ఉంది. చేసినప్పుడు చూడండి, చేసినప్పుడు చూస్తా. మళ్ళీ ఇదే చేస్తాను ఏమో, చేస్తానో చేయను, అప్పుడు ఏ యాంగిల్లో చూపిస్తారని నా ఆలోచన. చెప్పలేము, చేస్తాను నేను ఏం చెప్పలేము, చేయకపోవచ్చు. దట్ ఈస్ అది ఆ టైంలో నా బ్రెయిన్లో ఉండే ఆలోచనలు బట్టి. నేను ఎవరి మీద స్కిట్ చేసినా ఎక్కడ ఎవరిని తప్పు బట్టి ఏ రోజు చూపించలేదు. కొన్ని నేనే ఆడాను కాబట్టి ఇప్పుడు ఐ విల్ మేక్ ష్యూర్. ఐ కాంట్ మేక్ ష్యూర్ బట్ ఐ విల్ మేక్ ష్యూర్.